వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు కూడా మన కార్మికులే, మన తెలంగాణ బిడ్డలే అని చెప్పి పెద్ద ఎత్తున మొన్న మన క్యాబినెట్ల పెద్ద ఎత్తున డబల్ కమిట డబల్ తమాకా వాళ్ళు ఊహించలే. మా కార్మికులు అన్నారు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించలే మేము ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలం అవుతామని. ఎప్పటికి ప్రైవేట్ గానే ఉంటాం, ఎప్పటికి ఆర్టీసీలే ఉంటాం, ఎప్పటికి ఆర్టీసీలే ఉంటామని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగాలకు ధీటుగా వాళ్ళకు సమానంగా అన్ని స్కేళ్లు ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలో కలుపుకుంటే మామూలు మా సీఎం కేసీఆర్ గొప్ప మహాత్ముడయ్యా. ఆయన భగవంతుడి స్వరూపం, ఏది చేసినా గొప్ప పని చేస్తాడు. ఆయన లెక్క ఎవరు చేయలేరు. దేశమంతా కూడా ఉన్న కార్పొరేషన్లు అన్ని కూడా ఇదే మోడల్ చేస్తాడు మా సీఎం కేసీఆర్. ఎన్నికలు అనుకో, మా రాజకీయ పార్టీ ఏమనుకుంటావు, ఎన్నికలే అనుకో, ఏదన్నా అనుకో, కార్మికులకు అయితే న్యాయం జరిగిందా లేదా, ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా, వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా లేదా, వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా, గది ఆలోచింది ప్రభుత్వాలు అంటే అది అంటే ఎన్నికలు ఎట్లయినా ఎన్నికలు పోతున్నాం ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటది, అది రాజకీయ పార్టీ. కానీ చేసే దిల్లు దమ్ దిల్లు ధైర్యం కావాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు మార్చాలంటే ధైర్యం కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఎంత దిల్లు కావాలి, అది మా కేసీఆర్కే ఉండాలి.